ఇప్పుడు ఓవరాల్గా వన్స్ కవాటాల్లో ప్రాబ్లం ఉంది అని తేలిన తర్వాత దానికి ఇంకా సర్జరీయే పరిష్కారమా, లేదంటే సర్జరీని అవాయిడ్ చేసి మనం ఇంటర్వెన్షన్స్ ద్వారా దాన్ని క్యూర్ చేయొచ్చా, మొత్తం ఓవరాల్గా ట్రీట్మెంట్ ప్రాసెస్ ఏంటి సార్? ఇది చాలా మంచి ప్రశ్న. చాలామంది డాక్టర్లు కూడా ఈ మధ్యనే తెలుసుకుంటున్నారు, తెలియదు. ఈ ఇంతకుముందు హార్ట్ కవాటంలో ప్రాబ్లం అంటే జనరల్గా డాక్టర్లు అందరూ కూడా ఆపరేషన్ చేసే డాక్టర్ దగ్గరికి పేషెంట్లు పంపుతుంటారు. అలా కామన్గా ఇంతకుముందు ఉన్నమాట వాస్తవం. కానీ ఈ మధ్య అడ్వాన్స్మెంట్స్, టెక్నాలజీ వచ్చిన అడ్వాన్సెస్లో ఈ పర్క్యుటినియస్ ఇంటర్వెన్షన్ ప్రొసీజర్స్ ద్వారా కూడా మనం చాలా మటుకు కవాటాల డిసీజ్ కూడా మనం ఆపరేషన్ లేకుండానే ట్రీట్మెంట్ చేయగలుగుతున్నాం. ఎస్పెషలీ మన వాల్వ్లో నారాయంగా ఉన్నప్పుడు, మైట్రల్ స్టినోసిస్ అని లెఫ్ట్ సైడ్ వాల్వ్ నారాయంగా ఉన్నప్పుడు, అది బెలూన్ మైట్రల్ వాల్వ్ అవటమని ఇక్కడ నుంచి వాల్వ్ తీసుకెళ్ళి ఎక్కడైతే నారాయంగా ఉందో అక్కడ వాల్వ్ తెరిచినప్పుడు కవాటం తెరుచుకొని మళ్ళీ పంపింగ్ ఫంక్షన్, వాల్వ్ ఓపెనింగ్ ఇంప్రూవ్ అవ్వడం వల్ల మళ్ళీ పంపింగ్ నార్మల్గా అయిపోయి ఆయాసం తగ్గిపోతుంది. దీన్ని బెలూన్ మైట్రల్ వాల్వ్ వాటమే అంటాం. ఇది లెఫ్ట్ సైడ్ ఉన్న మైట్రల్ వాల్వ్కి మాత్రం బాగా పనిచేస్తుంది, కానీ అయోటిక్ వాల్వ్ చేసినప్పుడు మళ్ళీ అక్కడే నారాయంగా రావడానికి అవకాశాలు వస్తుంటాయి. అలా కాకుండా పల్మనరీ వాల్వ్ కూడా పుట్టుకుతున్నప్పుడు కూడా ఇట్లాంటి బెలూనింగ్ చేయడం ద్వారా, పల్మనరీ వాల్వాటమి ద్వారా కూడా వాల్వ్ ఓపెనింగ్ చేసి దాని సింప్టమ్స్ తగ్గించవచ్చు. ఇలా నారోయింగ్ ఉన్నప్పుడు చేసేదానికి బెలూన్స్ ద్వారానే, వితౌట్ ఆపరేషన్ ద్వారానే ట్రీట్మెంట్ ఉంది. ఇలా కాకుండా ఇప్పుడు వాల్వ్లో లీకేజ్ కూడా వచ్చినప్పుడు, ఇంతకుముందు కేవలం ఆపరేషన్ చేసి దాన్ని మార్చడమే మార్గం ఉండే, ఇప్పుడు అలా కాకుండా లీకేజ్ని కూడా కంట్రోల్ చేయడానికి, లెఫ్ట్ సైడ్ మైట్రల్ వాల్వ్ లీకేజ్ అవుతున్నప్పుడు దాన్ని కంట్రోల్ చేయడానికి మైట్రా క్లిప్ విధానం అని వచ్చింది. ఇక్కడ నుంచి ఈ క్లిప్ను తీసుకెళ్ళి ఎక్కడైతే లీకేజ్ వస్తుందో ఆ క్లిప్ని మనం ఎక్కువ గైడెన్స్లో మనం అమర్చినప్పుడు ఆటోమేటిక్గా పంపింగ్ మళ్ళీ లీఫ్లెట్స్ రెండు అప్రాక్సిమేషన్ మంచిగా అయిపోయి లీకేజ్ కూడా తగ్గినట్టు మనకు అధ్యయనాలు తెలిసింది. ఈ మైట్రా క్లిప్ ప్రొసీజర్ మైట్రల్ రీగర్జిటేషన్కు ఆపరేషన్ దాంతో కూడా కంపేర్ చేసి చూడడం జరిగింది. రోగులందరికీ కూడా పంపింగ్ ఇంప్రూవ్ అవ్వడం, లీకేజ్ తగ్గడము, చాలామందికి చనిపోవడం కూడా తగ్గించడం కూడా మన కొత్త టెక్నాలజీ ద్వారా ప్రూవ్ అయింది. అలా మైట్రల్ వాల్వ్కే కాకుండా అయోటిక్ వాల్వ్కు, అయోటిక్ వాల్వ్కి నారాయంగా ఉన్నప్పుడు ఇంతకుముందు డైలేట్ చేస్తుంటే మళ్ళీ నారాయంగా వస్తుందని మనం చెప్పాను కదా, అలా కాకుండా కాల్షియం బాగా జమ అయిపోయినప్పుడు, ఇంకా వాల్వ్ మొత్తానికే బలూన్ ద్వారా పనిచేయనప్పుడు అక్కడ బలూన్తో దానికి కొంచెం ప్యాసేజ్ క్రియేట్ చేసి ఈ కాలి రక్తనాళాలకుండా అయోటిక్ వాల్వ్ అనే ఆర్టిఫిషియల్ వాల్వ్ను తీసుకెళ్ళి హై ప్రెషర్తోని అక్కడ ఏదైతే అయోటిక్ వాల్వ్ ఉండేదో ఆ ప్లేస్లోనే మనం మార్చడానికి మనకు సైన్స్ టెక్నాలజీ అవకాశం ఇచ్చింది. ఇక్కడ చూసినట్టయితే ఇదైతే సిల్వర్ టైప్ ఇది ఉందో ఇది ఆర్టిఫిషియల్గా అమర్చిన వాల్వ్. ఇది కాలి రక్తనాళాల ద్వారా తీసుకెళ్ళి ఇక్కడ తీసుకెళ్ళి అక్కడ బలూన్తో ఇన్ఫ్లేట్ చేసి అక్కడ దాన్ని ఫిక్స్ చేసి మళ్ళీ బలూన్ షాఫ్ట్ అంతా తీసేస్తే ఈ కవాటం లోపలే ఉండిపోతుంది. దీన్ని పర్క్యుటేనియస్ అయాటిక్ వాల్వ్ థెరపీ చేసే విధానాన్ని ట్రాన్స్ అయాటిక్ వాల్వ్ ఇంప్లాంటేషన్ టెక్నిక్ అంటాం. అంటే ఈ అయోటిక్ వాల్వ్ లోపల నుంచే తీసుకెళ్ళి ఆ పాత వాల్వ్ను రిప్లేస్ చేయడం కానీ ఇంప్లాంట్ చేయడం కానీ జరుగుతుంది. కనుక దీన్ని ట్యావీ ఆర్ ట్యావర్ విధానం అని చెప్పొచ్చు. ఈ లేటెస్ట్గా వచ్చిన థెరపీలలో ఇదొక మేజర్ అడ్వాంటేజ్గా, సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్ విప్లవంగా మనం కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే ఈ ఎల్డర్లీ పీపుల్లో అయితే కాల్షియం జమ అయిపోయి వాల్వ్ సరిగ్గా తెరుచుకోకుండా హార్ట్ పంపింగ్ తగ్గినప్పుడు, దాంతోపాటు కిడ్నీలు ఉపరితిత్తులు కూడా చెడిపోయినప్పుడు వీళ్ళందరికీ కూడా ఆపరేషన్ చేయాలంటే రిస్కీగా ఉంటుండే. ఇలా ఈ కొత్త విధానం ద్వారా ఏమాత్రం కాటు లేకుండా, మత్తు లేకుండా ఈ కాలి రక్తనాళం ద్వారా కూడా తీసుకెళ్ళి వాల్వ్ను అక్కడ ఫిక్స్ చేయగలుగుతున్నాం. కనుక ఈ చనిపోయే రోగులందరికీ కూడా ఈ ట్యావర్ ప్రక్రియ ఒక రియల్ బూన్గా మనం కన్సిడర్ చేయొచ్చు. ఇది చిన్న 14 French క్యాథర్ ద్వారానే, కాల్ ద్వారానే చేస్తాం కనుక నెక్స్ట్ డేనే రోగి కూర్చొని మళ్ళీ మరునాడే డిశ్చార్జ్ కావడానికి కూడా అవకాశం ఉంది. సో ఈ నారోయింగ్ ఉందా, లీకేజ్ ఉందా అని, ప్లస్ ఇంతకుముందులాగా ఓన్లీ ఆపరేషనే మార్గం, రిప్లేస్మెంటే మార్గం కాదండి. దానికి ఇప్పుడు పర్క్యుటెన్స్గా చేసే విధానాలు వచ్చినాయి. నారోయింగ్ ఉన్నప్పుడు స్టినోసిస్ ఉన్నప్పుడు వాల్వాటమీ అని, లీకేజ్ ఉన్నప్పుడు మైట్రా క్లిప్ విధానాల ద్వారా మనం చేస్తున్నాము. ఈ అయోటిక్ వాల్వ్లో కాల్షియం బాగా జమ ఉన్నప్పుడు దానికి ట్యావర్ ప్రక్రియ ద్వారా టోటల్గా మళ్ళీ ట్రీట్మెంట్ చేయడానికి అవకాశం ఉంది. రోగి వెంటనే కోలుకొని నార్మల్గా లైఫ్ విలపుచ్చుకోవడానికి కూడా సైన్స్ టెక్నాలజీ అవకాశం ఇచ్చింది. సో ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి వాల్వ్ రీప్లేస్మెంట్ కూడా మనం ఇంటర్వెన్షనల్ ప్రక్రియల ద్వారా చేయొచ్చు, సర్జరీ అవసరం లేకుండా. బట్ అంటే ఇది సూట్ కాకుండా సర్జరీయే కంపల్సరీ అని వాళ్ళు కూడా ఎవరైనా ఉంటారా సార్, పేషెంట్స్? అట్లా ఈ వాల్వ్ ఇప్పుడు మనం ట్యావర్ ప్రక్రియ చేయాలంటే ట్యావర్ ప్రక్రియ అందరికీ చేయకూడదు. ఎవరికైతే సూటబుల్గా ఉంటుందో, ఎవరికి సర్జరీ చేయాలో, ఎవరికి ట్యావర్ చేయాలో అనేది మనం, మేము కార్డియాలజిస్టులము, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్టు, క్లినికల్ కార్డియాలజిస్టు,
ఆపరేషన్ చేసే డాక్టర్, కార్డియక్ సర్జన్సు, మత్తు డాక్టరు, దాని తర్వాత ఇమేజింగ్ స్పెషలిస్టులు, క్రిటికల్ కేర్ డాక్టర్లు అందరం కలిసి ఒక హార్ట్ టీమ్ లాగా ఫామ్ అయ్యి ఈ హార్ట్ టీమ్ డిస్కషన్ చేసి ఏ రోగికి ఆపరేషన్ మంచిది, ఏ రోగికి టవర్ మంచిది అనేది మనం నిర్ధారిస్తాం. ఇది చాలా ముఖ్యమైన విషయము. అందరూ ప్రజలు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇది అన్ని చోట్ల అవైలబుల్గా ఉండదు. ఆ రోగి ఒకవేళ డాక్టర్ మత్తు డాక్టర్ దగ్గరికి వెళ్తేనో, ఆపరేషన్ డాక్టర్కి వెళ్తేనో ఆపరేషన్ చేయడము, లేదంటే కార్డియాలజీ దగ్గరికి వస్తే వితౌట్ ఆపరేషన్ ద్వారా చేయడము సొల్యూషన్ కాదు. ఐడియల్గా అయితే అందరం కలిసి కూర్చొని ఏది ఏ రోగికి బాగవుతుందో డిసైడ్ చేసే ప్రక్రియను హార్ట్ టీమ్ అప్రోచ్ అంటారు. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది జనరల్గా అయితే ఎవరికైతే ఏజ్ ఎక్కువ అయిపోయి ఆపరేషన్కి సూటబుల్గా లేరో వారికి ఆబ్వియస్లీ చాయిస్ లేదు, వాళ్ళకి టవర్ ప్రక్రియనే చేయడానికి చేయవలసి వస్తుంది. అలా కాకుండా ఏజ్ తక్కువగా ఉన్నప్పుడు, లేదంటే ఒక పర్టికులర్ రకంగా వాల్వ్ సైజ్ పెద్దగా, అన్యులస్ సైజ్ పెద్దగా ఉన్నా మరీ చిన్నగా ఉన్నా ఈ వాల్వ్ పెట్టలేని వాళ్ళకి కొందరికి అప్పుడు సర్జరీనే చేయాల్సిన ఆప్షన్ ఉండొచ్చు. సో ఈ టవర్ చేయడానికి ఏ విధమైన ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది, ఏ వాల్వ్ ఏ విధంగా ఖరాబ్ అయి ఉన్నది, దాని యాన్యులస్ సైజ్ ఎంత, లీఫ్లెట్స్ ఎంత, దాని రక్తనాళాలు ఎంత దూరంలో వాల్వ్కు ఉన్నాయి, అన్ని క్రైటీరియా ద్వారా మనం టవర్ ప్రక్రియ చేయొచ్చా లేదా అనేది మేము నిర్ధారిస్తాం. ఒకవేళ ఈ టవర్ ప్రక్రియ చేయలేని వాళ్ళకి మాత్రము మళ్ళీ సర్జికల్ అటిక్ వాల్వ్ రిప్లేస్మెంట్ మేము మార్గము ఈనాడు కూడా ఉంటుంది. కాకపోతే 100 మందిలో 80% మందుకు మనము వితౌట్ ఆపరేషన్ ద్వారా చేయడానికి వీలవుతుంది. ఒక అన్ఫార్చునేట్ 20% మాత్రము ఇంకా ఆపరేషన్ కూడా అవసరం పడవచ్చు. సో ఇలా ఇంతకుముందులాగా రక్తనాళాల్లో బ్లాక్ ఉన్నప్పుడు కూడా బైపాస్ సర్జరీ వర్సెస్ స్టెంట్ మనం ఎట్లయితే చెప్తుంటామో, అదేవిధంగా ఇప్పుడు కవాటాల్లో నారింగ్ ఉన్నప్పుడు కూడా ఆపరేషనా, వాల్వ్ రిప్లేస్మెంటా, లేదంటే ఈ పర్క్యూటెన్స్ విధాన టావరా, మైట్రాక్లిప్పా అనేది మనం నిర్ధారించుకోవాల్సిన అవసరం ఉంది. సో ఎప్పుడైనా మీకు వాల్వ్ లీకేజ్ ఉన్నప్పుడు అపోలో లాంటి మంచి హాస్పిటల్స్కి వచ్చి హార్ట్ టీమ్ అప్రోచ్ ద్వారా ఏది రోగికి ఏ విధమైన ట్రీట్మెంట్ మంచిదో అనేది నిర్ధారించడం చాలా అవసరము. అందుకనే రోగులందరూ కూడా ఈ విషయం తెలుసుకొని అన్ని ఫెసిలిటీస్ ఉన్న చోట మీ జబ్బును ఎవాల్యుయేట్ చేయించుకొని దానికి కరస్పాండింగ్ ట్రీట్మెంట్ కరెక్ట్గా తీసుకుంటే మనకు లైఫ్ లాంగ్ మళ్ళీ నార్మల్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు దీనికి కాస్ట్లో ఏమైనా తేడా ఉంటుందా సార్? అంటే నార్మల్ ఇప్పుడు టవర్కి చేయించుకుంటే తక్కువ కాస్ట్, సర్జరీకి ఎక్కువ కాస్ట్ అనో, లేదంటే దీనికి ఎక్కువ కాస్ట్ దానికి తక్కువ కాస్ట్ అనో, అట్లా ఏమైనా తేడా ఉందా? అంటే విదేశాలలో అయితే, అమెరికా లాంటి ప్రదేశాల్లో అయితే ఆపరేషన్ మత్తు హాస్పిటల్లో ఉండడం అంటే చాలా ఎక్కువ ఖర్చు ఉంటుంది. వేరే కంట్రీస్లో అయితే మనకు ఆపరేషన్ ద్వారా ఆపరేషన్కే ఖర్చు ఎక్కువగా ఉంటుంది, వితౌట్ ఆపరేషన్ కొంచెం దానికంటే 1/4 ప్రైస్లోనే అయిపోతుంది. బట్ అన్ఫార్చునేట్లీ ఇండియాలో ఏమిటంటే సర్జరీ చాలా చీప్ కంపారిటివ్లీ. దాని తర్వాత ఈ వాల్వ్ కాస్ట్ కూడా ఫారిన్లో తయారైన వాల్వ్ కాస్ట్ ఎక్కువ కనుక కొంచెం కంపారిటివ్లీ కాస్ట్ ఆపరేషన్కు కంటే కూడా వాల్వ్ టవర్ ప్రక్రియకి ఎక్కువగా ఉంటుంది. ఈ మధ్యనే మెరిల్ అనే కంపెనీ ద్వారా మై వాల్వ్ అనే వాల్వ్ తయారై ఉంది, దానివల్ల కూడా అంత ఎక్కువ కాస్ట్ లేకున్నా స్టిల్ ఆపరేషన్ కంటే కొంచెం ఎక్కువగానే ప్రస్తుతానికి ఉంది. కానీ ఫ్యూచర్లో ఇంకా మల్టిపుల్ కంపెనీస్లో అవైలబుల్ వచ్చినప్పుడు, ఆటోమేటిక్గా వేరియస్ వాల్వ్ టెక్నాలజీస్ అవైలబుల్ ఉన్నప్పుడు ఈ ప్రైస్ ఇంకా తగ్గేదానికి అవకాశం ఉంటుంది. బట్ యాజ్ ఆఫ్ నౌ అయితే ఈ టెక్నిక్స్ అట్లీస్ట్ ఆపరేషన్ కంటే 2-3 రెట్లు అధికంగా ఖర్చు అవుతుంది. కాకపోతే అందరికీ ఆపరేషన్ చేయలేని వాళ్ళకి, ఆబ్వియస్లీ ఆపరేషన్ విలుబడని వాళ్ళకి, వాళ్ళందరికీ కూడా వితౌట్ ఆపరేషన్ విధానమే దానికి సేవ్ చేయడానికి ఏకైక మార్గం.